దిగు 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 నాగ నాగన్న దివ్య సుందర నాగో నాగన్న. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉర్షిక లక్ష్మి. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం నాగల చవితి పండుగ గురించి తెలుసుకుందాము. నాగల చవితి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తెల్లవారుజాము నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో నాగుపాము పుట్ట వద్ద పాలు పుయ్యడానికి బారులు తీస్తారు. దీపావళి వెళ్ళిన 4వ రోజున కార్తీక చతుర్థి నాడు వస్తుంది. తెలుగునాట నాగల చవితి ఒక ప్రముఖ పండగ. నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము తమ కుటుంబ సభ్యులు సుఖ సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు. పాలతో పాటు పండ్లు, ఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు. నాగదోష నివారణకి పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు. తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా కన్నడీకులు కూడా నాగల చవితి పండుగను జరుపుకుంటారు. ఇవి పంటను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశం అంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్ర విగ్రహాలు కనిపిస్తాయి. ఈ నాగల చవితి నాడు నాగేంద్రుని శివభాగంతో అర్పిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని భారతీయుల నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.